హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్లోకి వస్తే కనుక కోవిడ్ ప్రభుత్వం ఈ నిన్నటి నుంచి అంటే 12 తారీఖు నైట్ నుంచి కోవిడ్ సంబంధించిన అన్ని బస్సులని అంటే ట్రావెల్ బస్సులు ఉంటాయి కదా, అంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ బస్సులు, సో అన్నింటినీ ఆఫ్ చేసింది. ప్రస్తుతానికి అయితే బస్సులు కూడా తిరగట్లేదు. సో ఎయిర్పోర్ట్స్ అయితే కనుక నేను మొన్నటి నుంచే ఆఫ్ చేశారు, మీకు తెలిసిన విషయం అదే. ఎయిర్పోర్ట్స్ బంద్, పెద్ద పెద్ద సినిమా హాల్సు, షాపింగ్ మాల్స్, సూక్స్ ఇలాంటి పెద్ద పెద్దవన్నీ బంద్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక ఈ బస్సులు కూడా ఆపేశారనమాట. సో ఇది ప్రస్తుతానికి అయితే కనుక కోవిడ్ అప్డేట్. నెక్స్ట్ కోవిడ్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఎవరైతే కనుక లాస్ట్ మంత్ 27వ తారీఖు పైన కోవిడ్కి వచ్చి ఉంటారో వాళ్ళందరూ 14 రోజుల వరకు అంటే ప్రస్తుతానికి కూడా వాళ్ళు ఇంట్లోనే ఉండాలని చెప్పేసి చెప్తుంది. ఎవరైనా బయట తిరిగితే కనుక పట్టుకుంటే కనుక వాళ్ళని వాళ్ళపైన కేసులు పెట్టి మళ్ళీ ఇంటికి పంపించడం జరుగుతుంది అనేసి అంటున్నారు. అలాగే ఇంకోటి చెప్తుంది ఏంటంటే, కోవిడ్ ప్రభుత్వం కోవిడ్ వాళ్ళు కానీ ఇండియా వాళ్ళు కానీ బయట దేశస్తులు ఎవరైనా సరే తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉండండి, బయట తిరగకండి, పనులకు వెళ్ళకండి అనేసి చెప్తున్నారు. సో మరి చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటుంది కదా, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కువైట్లో ప్రస్తుతానికి అయితే కనుక ఈ కరోనా అప్డేట్లోకి వస్తే కనుక మొత్తం నమోదైన కేసులు అయితే కనుక 80, అందులో 75 కేసులు యాక్టివ్గా ఉన్నాయి, 5 కేసులు అయితే కనుక రికవరీ అయిపోయాయి. నెక్స్ట్ ఇండియాలో కరోనా విషయానికి వస్తే కనుక మొత్తం నమోదైన కేసులు అయితే కనుక 75, అందులో 4 కేసులు రికవరీ అయిపోయాయి, 70 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఒక కేసు అయితే కనుక ఈరోజు చనిపోయారనమాట అతను. సో అది మొట్టమొదటి మరణించిన కేసు అనమాట ఇండియాలో. అతను వచ్చి కర్ణాటకకు సంబంధించిన అతను, అతను బహుశా 75 సంవత్సరాలు 76 సంవత్సరాల వయసు అతనికి, అతను చనిపోయారనమాట. సో ఇది కరోనాకు సంబంధించిన అప్డేటు. ఇంకొక ఇష్యూ ఏంటంటే, నిన్న బయట దేశస్తులు అంటే మన ఇండియా వాళ్ళకి అందరికీ మెడికల్ అనేసి అన్నారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇండియా వాళ్ళకి కొంతమంది చేయలేదు 8 తర్వాత పోయిన వాళ్ళకి. సో వాళ్ళకి నెక్స్ట్ డేట్ అనౌన్స్ చేస్తా ఉన్నారు కదా, సో దానికి సంబంధించిన డేట్ తెలియాలంటే మీకు టోల్ ఫ్రీ నెంబర్ 151 అనేసి ఇచ్చారనమాట. ఆ నెంబర్ కాల్ చేసి మన కరోనాకు సంబంధించిన ఏ డౌట్స్ ఉన్న అడగచ్చు, అలాగే మన అపాయింట్మెంట్ డేట్ ఎప్పుడు అనేది కూడా మనం కనుక్కోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కాకుండా ఏంటంటే, ఖతార్లో కూడా ఈ రోజు నుంచి లాక్డౌన్ ఫ్రెండ్స్. అంటే ఖతార్లో కూడా అన్ని షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ సేమ్ ఇప్పుడు కోవిడ్లో ఎలాగో సేమ్ అదే పరిస్థితి అనమాట ఖతార్లో కూడా. సో ఇది ఈ రోజుకైతే కనుక అప్డేట్స్ ఫ్రెండ్స్. సో దీని తర్వాత ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక నేను మీకు వీడియో రూపంలో నేను నెక్స్ట్ వీడియోతో వస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ విషయాలు తెలియజేయండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.